దయచేసి అందరూ కూర్చోవాలండి ప్లీజ్ మీరందరూ కూర్చుంటే దయచేసి కింద దిగండి ప్లీజ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మినిస్టర్ గారు అందరూ కలుస్తారు దయచేసి కింద దిగండి సభకు నమస్కారం నా పేరు దానకిషోర్ మేనేజింగ్ డైరెక్టర్ మెట్రో వాటర్ బోర్డ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మాచ్యులు శ్రీ కే తారకరామారావు గారికి అలాగే ఈనాటి సభాధ్యక్షులు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు అలాగే మన మంత్రివర్యులు శ్రీతులు మల్లారెడ్డి గారు అలాగే ఎమ్మెల్సీలు గౌరవనీయులు నవీన్రావు గారు సంబీపూర్ రాజు గారు డిప్యూటీ మేయర్ గారు అలాగే లోకల్ కార్పొరేటర్ గారు వేదిక మీద ఇతర పెద్దలు తర్వాత మా సెక్రటరీ గారు గౌరవనీయులు అరవింద్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెట్రో వాటర్ బోర్డ్ సత్యనారాయణ గారు మా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఎస్టీపీస్ శ్రీధర్ గారు అట్లాగే ఇతర ఆఫీసర్స్ మున్సిపల్ యూనో జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అండ్ వాటర్ బోర్డ్ అఫీషియల్స్ మీడియా ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలకందరికీ నా యొక్క నమస్కారం కొంచెం సైలెంట్గా ఉండండి ప్లీజ్ యా ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ 100 మిలియన్ లీటర్స్ ఒక రోజుకి ట్రీట్ చేసేటువంటి కూర్చుని వెనకాల కూర్చుని దయచేసి కూర్చు 100 మిలియన్ లీటర్స్ ఒక రోజుకి ట్రీట్ చేసేటువంటి ఒక మురుగు శుద్ధి మనము ఒక ప్లాంట్ని ఇక్కడ పెట్టబోతున్నాం 100 ml ఎస్సీపీ ఇది కోకటిపల్లి నాలా నుంచి నీళ్లు తీసుకొని శుద్ధి చేసి నీళ్లు లోపలికి వదులుతుంది ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన జరుగుతున్నది 376 మిలియన్ లీటర్లు ఒక రోజుకి ట్రీట్ చేసేటువంటి 17 ఎస్టీపీలు నగరంలో చేయబోతున్నాం మీకు ఒక విషయం ఈ సభాముఖంగా తెలియజేయబోతున్నాము మాకు మంత్రివర్యులు దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం కేటీఆర్ గారు చెప్పారు నగరం మొత్తానికి కూడాను గోఆర్ఆర్ వరకు అవుట్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామ పంచాయతీలు జిహెచ్ఎంసీ వీటికన్నిటికి కూడాను ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం దాని ప్రకారం షా కన్సల్టెన్సీ అని ఒక మంచి ఏజెన్సీని పెట్టడం జరిగింది వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి నగరానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారండి ఫస్ట్ టైం ఇది మనం తయారు చేయడం సిటీలో దాంట్లో సిటీ మొత్తం కూడా 31 ఎస్టీపీలు కావాలి బయట ఇంకొక 31 ఎస్టీపీలు కావాలని తెలియజేశారు దాని ప్రకారం చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ 376 ఎమ్మెల్డీలు ఇంత పెద్ద ఎత్తున చేయడం 14 సంవత్సరాల తర్వాత నగరంలో చేస్తున్నాం 2007లో ఇంతకుముందు చేయడం జరిగింది 14 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎస్టీపీలు పెడుతున్నాం మనం ఇక్కడ దీంట్లో ముఖ్య ఉద్దేశం మంత్రి గారు మాకు కేటీఆర్ గారు తెలియజేసింది ఏంటంటే ఎక్కడో తీసుకుని పోయి మూసీలో పెట్టేది కాదు చెరువుల పక్కన పెట్టనని చెప్పారు సో దట్ చెరువులు కూడా నీట్గా ఉంటాయని చెప్పేసి అనేసి అందుకని ఈరోజు కోకట్పల్లి పక్కన ఒకటి అలాగే 16 చెరువుల పక్కన మిగతా 16 మొత్తం 17 ఎస్టీపీలు పెడుతున్నాం ఇదే కాకుండా మంత్రి గారు మాకు తెలియజేసింది ఏంటంటే నెట్వర్క్ కూడా కావాలి నెట్వర్క్ అంటే మనము పైప్ లైన్లు వేసి ఎట్లయితే నీళ్లు ఇస్తున్నామో మురిగి నీళ్లు తీసుకోవడానికి నెట్వర్క్ తయారు చేయమని చెప్పారు దానికి కూడా మాస్ ప్లాన్ తయారు చేశాం ఇది ఒక ప్యాకేజీ 376 ఎమ్మెల్డీ అట్లాగే ఇంకొక 2 ప్యాకేజీలు కూడాను 3 ప్యాకేజీలు కలిపి మొత్తం 1259 ఎమ్మెల్డీ ఎస్టీపీలకి ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి 376 ఎమ్మెల్డీలు మంత్రి గారు శాంక్షన్ చేశారు మిగతా ఎస్టీపీలు కూడా వారు శాంక్షన్ చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాం అదే రకంగా మాకున్నటువంటి అన్ని ఎస్టీపీల్లో కూడా సార్ తమకు ఒకటి తెలియచేయాలి భారతదేశంలో ఎక్కడ కూడా నిర్వహించినటువంటి ప్రత్యేకంగా మనం నిర్వహిస్తున్నాం సార్ బొంబాయి నగరంలో కావచ్చు కలకత్తాలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఎస్టీపీలు ఉన్నటువంటి ఎస్టీపీలు 25 ఎస్టీపీలు మన దగ్గర ఉన్నాయి 94% పర్ఫార్మెన్స్ ఉంది సార్ మన దగ్గర అంటే 772 ఎమ్మెల్డీలు 94% ట్రీట్ చేస్తున్నాం మనం నియరెస్ట్ 60% సార్ దిస్ ఈజ్ వన్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ విల్ నాట్ బిలీవ్ దే కేమ్ అండ్ చెక్ సార్ ఈ రోజు స్వచ్ఛ భారత్ భాగంగాను వాటర్ ప్లస్ ప్లస్ అనే దానికి ఈరోజు ఇన్స్పెక్షన్ జరుగుతున్నాం మన ఎస్టీపీలు 11 ఎస్టీపీలు చెక్ చేస్తారు అన్నిటి కూడా ఏ గ్రేడ్ వచ్చేసారని మీకు తెలియజేస్తున్నాను సార్ అట్లాగే ఇప్పుడు మనకు ఒక వారం రెండు వారాల క్రితం ఎక్కడైతే సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయో వాటి నిర్వహణ కూడాను మంత్రి గారి ఆదేశాల ప్రకారం సెప్టిక్ డైల్ సెప్టిక్ ట్యాంకర్ ఎట్లయితే వాటర్ ట్యాంకర్ డైల్ చేస్తున్నారో మీరు సెప్టిక్ ట్యాంకర్ కావాలంటే కూడాను క్లీన్ చేసేదానికి కూడా ఒక డైల్యూర్ సెప్టిక్ ట్యాంకర్ని పెట్టడం జరిగింది దాని ద్వారా కూడా మంచి సేవలు ఇవ్వగలుగుతున్నాం ఇవంతా కూడాను మంత్రి గారి యొక్క యూనో మా యొక్క వారు మా వెనకుండి వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ ఇవి కూడాను వీలైన తొందరగా చేయమంటున్నారు అట్లాగే ఇక్కడ 11 ఎకరాల స్థలం ఉంది సార్ దీంట్లో 10 సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్స్ అనేది అధునాతనమైన పద్ధతిలో తక్కువ నెలతో చేయగలిగేటువంటిది ఇది అవి చేస్తున్నాము ఇలాగా మాకు ఉత్సాహం కలిగిస్తూ వెనకాల వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మంత్రి గారికి మేము హృదయపూర్వకంగా సభాముఖంగా
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తామని చెప్పేసి మంత్రి గారు ప్రోత్సాహం తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం. సభకు నమస్కారం. మన రాష్ట్ర మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రులు కేటీ రామారావు గారికి, మన మల్లారెడ్డి మంత్రి గారికి, నవీన్ కుమార్ ఎమ్మెల్సీ గారికి, శంభిపూర్ రాజు గారికి, మన వాటర్ హౌస్ ఎండీ గారికి, హెచ్ఎండీ ఎండీ గారికి, కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. మాకు నిజంగా చెప్పాలంటే నా కాన్షియన్స్లో మీ దయ వలన అసలు మొత్తం హైదరాబాద్ నగరంలో నాలా ఏడ ఉందంటే అది కుక్కటపల్లి ఉంటాయన్న నాలాలు కూడా, దానికి మీరు పెద్ద మనసు చేసుకొని నిజంగా నాకు మీకు నేను అడగకముందే ఇలా సుమారుగా 9 చెర్లకు 311 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అనేది చరిత్రలో కూడా ఇక్కడ జరగలేదన్న దానికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జీవితంలో ఒక బాలనగర్ బ్రిడ్జ్ మీరు చూసిరు మొన్న, చరిత్రలో బాలనగర్ బ్రిడ్జ్లన్నా ఈ రోజున పబ్లికే నైట్లో ఉండి వాట్సాప్ పెట్టి మీకు థ్యాంక్ చెప్పొస్తా ఉన్నారు. అటువంటి చరిత్రల ఎల్ల కొన్ని 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మీ దయ వలన, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో హైదరాబాద్ నగరం ఈ రోజున డెవలప్మెంట్ పరుగులు తీస్తుందంటే అది ఒక్క నీ నాయకత్వంలో జరుగుతున్నటువంటిది కూడా మీకు తెలియజేస్తా ఉన్నామన్నా. ఎందుకంటే ఒక రూపాయి ఈ రోజున 10 కోట్లు కావాలని మున్సిపాలిటీ పని తిరిగాం, ఒక 5 కోట్లు కావాలని చెప్పి లేఖలకు నిలవాలంటే గుర్రం డక్క మెలిసి పక్కకున్నటువంటి ఖాళీలు దోమలతో ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారంటే అన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. దానికి గుర్రం డెక్క తీసినా కొద్దీ కూడా మళ్ళా మలుస్తూ ఉంది. దానికి ఇలా మీరు ఎస్టీపీలు ఏదైతే మాకు పట్టణనగర్లో ఈ రోజున ఇది ఏదైతే మన స్థలం ఉందన్నా, ఇది హైదరాబాద్ నగరానికి వాటర్ వర్క్స్ నవాబుల పీరియడ్ బ్రిటిష్ పీరియడ్ల నుంచి ఇక్కడి నుంచే వాటర్ సప్లై అయిందన్నా, అటువంటి ల్యాండ్ అటువంటి ఇది అటువంటి చరిత్రలలో 138 కోట్ల రూపాయని ఇక్కడ మంచి ఎస్టీ పెట్టినటువంటి మా ఎండీ గారు ప్రపోజ్ చేసిన మా ఎండీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను. మా మంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంట్లో కొన్ని కామన్ చర్మని చెప్పి మన రెయిన్బో షో దగ్గర ఉందన్న, మీరు మొన్న వచ్చినప్పుడు వాళ్ళు మన కార్యకర్త చనిపోయిన వచ్చినప్పుడు అక్కడ అడిగిరు, దానికి ఈ రోజున మీరు 36 కోట్ల రూపాయలు శాంక్షన్ ఎస్టీపీ శాంక్షన్ చేసి ఇయ్యాల మీరు ఫౌండేషన్ వేసడానికి అక్కడ ఉన్న ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామన్న. మాకున్నటువంటి 9 చెర్లు నేనట నా కాన్షియన్స్లో. బోయిన్ చెరువు అనేది 2 సంవత్సరాల కింద అస్మాన్పేట బోయినపల్లిలో మీ దయ వలన 34 కోట్లు శాంక్షన్ చేసిరు. భర్త విడతల 24 కోట్లతోని అభివృద్ధి జరుగుతూ ఉంది. అది ఎంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉందంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా బ్రహ్మాండంగా ఈ రోజున కేటీ రామారావు గారి గురించి కేసీఆర్ గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటూ ఉన్నారన్న, బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. దానికి కూడా ఒక ఎస్టీపీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే మై సంవత్సరం కామన్కి మై సంవత్సరంకి అనుసంధానం పక్కపక్కకే ఉంటాయన్నకి ఈ దీని కూడా సుమారుగా 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చూపెట్టారు. అది 2 గిట అయితే అక్కడ ఉన్న ప్రజలు ముషాపేట్ అల్లాపూర్ బాలాజీనగర్ ప్రజలందరూ కూడా నిజంగా మరివలైనటువంటి ఈ దోమలతో మీరు అన్ని చేశారు. ఈ దోమల వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. దీని వలన ఏ దోమ కూడా గుర్రం డెక్క మొలిసి ఏ దోమ రాకుంటుంది. ఇటువంటి బొమ్మాణమైనటువంటి ఎస్టీపీలు మీరు పెట్టడం అన్నది కూడా సంతోషకరం విషయం అన్న. కాజాకుంటానే కుక్కటపల్లి ఉంటుంది, అక్కడ కూడా చిన్నగా 8 ఎకరాల్లో ఉంది, అది కూడా ఈ రోజున మీరు సుమారుగా 37 కోట్లు శాంక్షన్ చేశారన్న. ముళ్ళకథ చెరువు అని చెప్పి హౌజింగ్ బోర్డు సంబంధించింది ఉంది, అక్కడ కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే మీరు దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. దాని కూడా 53 కోట్ల రూపాయలు ఈ రోజున మీరు ఏదైతే ఈ స్కీమ్లో ఉన్నదో అది కూడా డెవలప్ చేయబోతా ఉన్నారన్న. సున్నం చెరువు అని అల్లాపూర్లు ఉందన్న, ఇది శ్రీలింగంపల్లికి సగం మాకు సగం ఉంటుంది. దీనికి ఏ చుట్టుముట్టు కూడా మనం ఫినిషింగ్ చేసాం. ఒకసారి మీకు మా కార్పొరేటర్ గారు లెటర్ ఇస్తే శాంక్షన్ చేశారు, చుట్టుముట్టు ఫినిషింగ్ చేసి ఉన్నాం. దాని కూడా ఒక ఎస్టీపీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రంగనాథ చెరువు అని చెప్పి ఐడియల్ మన కుక్కట్పై విలేజ్లో ఉంటుంది. ఫస్ట్ ఏదైతే వినాయక చెరువు పక్క వినాయకులు వేస్తారో సెకండ్ హైదరాబాద్ వేసేది కూడా రంగనాయకుల చెరువు. దాన్ని కూడా పెద్దదిగా డెవలప్ చేయాలన్న మీ దృష్టికి ఇంతకుముందు నేను మా ఎమ్మెల్సీ గారిని దృష్టి తీసుకెళ్ళాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దామన్నట్టు కూడా మీరు చెప్పారన్న. ఇవి సుమారుగా 370 కోట్లు అన్న. ఇవి కూడా నిజంగా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారన్న. హైదరాబాద్ నగరం ఇలా బాలనగరు పట్టణనగరులు వాడితే ఆ బ్రిడ్జ్ వడ్డ నుంచి అసలు బాలనగర్ మీద ఉన్నదా లేదా అన్నట్టుగా అంత ఆనందపడుతున్నారు, అంత బ్రహ్మాండంగా పడుతూ ఉన్నారు. పక్కకున్నటువంటి పట్టణనగర్లో కాంగ్రెస్ పరిపాలనలో కట్టినటువంటి బ్రిడ్జ్, బస్సు పోతే బస్సు రాదు, ఇది పోతే రాదు. దాని కూడా మీ దయవల్ల అనురోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు,
థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525 అదే విధంగా శ్రీనివాస యాదవ్ దేవల్న దాని కూడా 60 కోట్లు శాంక్షన్ చేశారు అది నిజంగా మేమందరం కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నర్సాపురం నుంచి సనత్తర్ వైద్యు అండర్ పాస్ కూడా చేస్తా ఉన్నారు అది కూడా 40 కోట్లతో ఫౌండేషన్ వేశారు నిజంగా ఇవన్నీ అయిపోయిన ఇంతకు ముందు అడిగారన్న మీకు మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మాక్సిమం చేశారన్న మాకు తొందరనే ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే కూడా నిజంగా మా ప్రజలు ఇంకా మీకు రుణపడి ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మంచినీళ్ళన్న నేను ఉన్న రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా మేము పోయినామంటే కుండలు తీసుకుని ఆడపిల్లల ప్రదర్శనలు ఇస్తుండే ఇక్కడ పి జనార్దన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా 10,000 మందితో కుండల ప్రదర్శన చేసినటువంటి చరిత్ర ఉండేది ఈరోజు మేము పబ్లిక్ దగ్గరికి వెళ్తే ఎక్కడ కూడా మంచినీళ్ళు వస్తలేవని చెప్పి ఈరోజు మంచినీళ్ళు వస్తున్నాయని చెప్పి మేము పోయినప్పుడు కూడా వాళ్ళు అడుగుతుంటే నిజంగా ఆనందంగా ఉందన్న ఇలా ఆడపిల్లలకు కావాల్సింది మార్నింగ్ లేవగానే బుక్కెడ మంచినీళ్ళు ఉంటే పిల్లలకు అన్నం పెట్టాలని అనిపిస్తుంది కుండలు పట్టుకొని బిందెలు పట్టుకొని ప్రదర్శనలు పోయాయి ఇది కూడా మీరు 400 కోట్ల రూపాయలు పెట్టి 378 కిలోమీటర్ల పైప్లైన్ వేశారన్న దీనికి మేము మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి శాసనసభ్యులము మా మల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో వెళ్ళామన్న దానికి 1200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు దాంట్లో నాకు ఒక 24 కోట్లు గిట శాంక్షన్ చేస్తే ఉన్నటువంటి మొత్తానికి కుక్కడపల్లి పైప్లైన్ సమస్య ఉండదన్న 90% పైప్లైన్లు అయిపోయాయి మీ దయవల్ల 24 కోట్లు కూడా మీరు శాంక్షన్ చేసినట్టు ఉంటే కుక్కడపల్లిలో నీటి సమస్య ఉండదు అప్పటికి పైప్లైన్ ఎక్కడ కూడా ఉండకుండా ఉంటుంది ఇప్పటికే 90% మీరు పైప్లైన్ వేశారు కాబట్టి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టారు కాబట్టి మీరు ఇది కూడా ఆలోచన చేసి నిజంగా తెలంగాణ రాష్ట్రం నేను కూడా టీడీపీలో పనిచేశాను ఆ రోజున మేము ఎన్నోసార్లు తిరిగినాం కాంగ్రెస్ వాళ్ళు దేశం ఎన్నో అడ్డంబడ్డ కూడా మాకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇటువంటి పనులు చేయలే ఈ రోజున నిజంగా నేను శాసనసభ అయినాక రెండోసారి అయిన తర్వాత మీ దయ వలన 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి నాయకత్వంలో కుక్కడపల్లి కాన్సన్లో డెవలప్ అవుతుందంటే ఇలా గల్లెగేసుకొని ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజల ఆశీర్వాదం చూస్తూ ఉంటే నిజంగా ఇంత ఆనందం అనిపిస్తుందంటే అంత ఆనందం అనిపిస్తుందన్న అది మీ దయ వలనే ఈరోజు మేమందరం ఎమ్మెల్యేలం హైదరాబాద్ ఎమ్మెల్యేలం కానీ తెలంగాణ ఎమ్మెల్యేలం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రకంగా డెవలప్ అయిందంటే ఇలా ప్రజల దగ్గరకు పోయి ప్రజల పక్షాన నిలబడే ధైర్యం ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తప్ప ఎవరికి లేనటువంటిది కూడా నేను సంఘంగా తెలియజేస్తా ఉన్నాను అందుకు ఇటువంటి మంచి పనులు మాకు ఇంకా బ్రహ్మాండమైన పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి ఇప్పుడు ఈ దీని పక్కకు ఉన్నటువంటి ఎండి గారికి ఇప్పటికే మన మంత్రి గారు చెప్పారు ఒక దర్గా ఉందన్న ఒక అమ్మవారి గుడి ఉందన్న దానికి దారి లేదు ఆ ఒక్క దారి గిట్ ఇచ్చినట్టు ఉంటే 10 సార్లు భజన వేసుకుంటారు ఎందుకంటే రాములన్న ఇక్కడ ముందర నుంచి కూడా పెద్దవాడు నాకు గురువు లాంటి వాడు ఆయన ఛాన్సాలు దాని మీద ఎక్కువ ఇంటర్ చెప్తూ ఉంటాడు కాబట్టి దానికి ఒక దారి గిట్ ఇచ్చినట్టు ఉంటే మనకి ఏ పండుగలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు గుడి కట్టుకుంటున్నారు ఆల్రెడీ ఆ గుడి కట్టుకుంటప్పుడు కూడా ఆప్తా ఉన్నారు ఆ గుడి కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది అది కూడా చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి తరఫున కుక్కడపల్లి కాన్స్టెన్సీ తరఫున హైదరాబాద్ శాసనసభ తరఫున నీకు పాదాభివందనం చేస్తున్నామని ఇంత పెద్ద అభివృద్ధులు చేసినందుకు నిన్ను మరవలేరు హైదరాబాద్ ప్రజలని చెప్పి సందర్భంగా తెలుస్తూ ముగిస్తాను జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన బాలనగర్లో పెద్ద ఎత్తున 17 STP ప్లాంట్లు భూమి పూజ చేసుకోవడం జరిగింది దానికి పెద్దలు గౌరవనీయులు మన మున్సిపల్ శాఖ మంత్రి వైద్యులు మన యంగ్ డైనమిక్ మన లీడర్ కేటీ రామారావు గారు అదే మాదిరిగా గౌరవ సభాధ్యక్షుడు మా అన్న అదృష్టవంతుడు అదృష్ట జాతకుడు ఎందుకంటే 30 ఏళ్ల సంది రాజకీయంలో ఉన్నాడు కానీ మన టీఆర్ఎస్లకు వచ్చినాక అభివృద్ధి పనులు ఆయన జీవితంలో చూడలే
ఎందుకంటే కోట్ల రూపాయలు తెచ్చి కుక్కట్పల్లి ప్రజలకందరికీ కూడా అన్ని రకాల కూడా రోడ్లు గాని డ్రైనేజ్ గాని లైట్లు గాని ఏం పని లేకున్నా పని లేకుండా చేసిన ఘనత మన కృష్ణారావు అన్న గారు అదే మాదిరిగా మన ఎమ్మెల్సీ గౌరవ నవీన్ రావు గారు గౌరవ ఎమ్మెల్సీ శంపురం రాజు గారు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ మన అరవింద్ కుమార్ గారు గౌరవ వాటర్ వర్క్స్ ఎండి దానం కిషోర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు మిగతా కార్పొరేటర్లు మిగతా అధికారులు మిగతా మెగా ఫ్యామిలీ మిగతా నాయకులందరికీ కూడా బాలనగర్ పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మనం ఇప్పుడు చూస్తున్నాం మన సీఎం కేసీఆర్ గారు ఒక ఉద్యమం చేసి మన తెలంగాణ సాధించాడు అదే మాదిరిగా తెలంగాణ సాధించినాక ఒక ఉద్యమం మాదిరిగా గత 7 సంవత్సరాల సంది కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మార్మూర గ్రామంకి వెళ్లి ప్రతి మున్సిపాలిటీల ప్రతి గ్రామంల ప్రతి ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతుంది మన ఎమ్మెల్యేలు చూడండి మీరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మన కార్పొరేటర్లు గాని కౌన్సిలర్లు గాని సర్పంచ్లు గాని ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు గాని తెలంగాణ రాష్ట్రంల మొత్తం ఏ మూలన చూసినా వాళ్ళు రోజు పని మీదనే అభివృద్ధి మీదనే డెవలప్మెంట్ మీదనే రోజు గాని పైరవ లేవు ఏది లేదు ప్రతి ఒక్కరు కూడా పని మీద డెవలప్మెంట్ మీద సార్ మాకు ఇది కావాలి మాకు సార్ ఇది కావాలి సార్ మాకు డ్రైనేజ్ లేదు సార్ మాకు ఇది లేదు అని అడుగుతూనే ఉన్నారు తెచ్చుకుంటూనే ఉన్నారు ఎక్కడ లేని దేశంలో ఏ మూలకు జరగంది ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి అంతా కూడా మన రాష్ట్రంలో జరుగుతుంది అది మన కళ్ళ ముంగట్నే ఉన్నది మనమే మాయ మాటలు చెప్పేది లేదు మనం మోసం చేసేది లేదు గత 7 సంవత్సరాల సంది కూడా వాటర్ మిషన్ భగీరథ కింద ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం ఇప్పుడు ఇంత పెద్ద ఎస్టీపీ ప్లాంట్లు ప్రజలు ఎంతో మురుగు నీరుతో ఎంతో బాధపడుతున్నారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు 3400 కోట్లతోటి ఇప్పుడు 400 కోట్లతోటి ఇంత పెద్ద ఎస్టీపీ ప్లాంట్లు 17 ప్లాంట్లు కడుతున్నారంటే అది మామూలు విషయం కాదు కొత్త టెక్నాలజీ తోటి పర్ఫెక్ట్గా మురుగు నీరు అన్ని కూడా మంచినీరు చేసే ప్రక్రియలో ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులు ఎందుకంటే మన గొప్ప మహాత్ముడు మన సీఎం కేసీఆర్ గారు మనకు దాని మాదిరిగానే మనకు మంచి యంగ్ డైనమిక్ లీడర్ మనకు దొరికిన మున్సిపాల్ శాఖ మంత్రి ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నాం నేను ఇంకొక విషయం చెప్తున్నా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు 28 రాష్ట్రాలు ఉన్నాయి మనకు 28 మంది సీఎంలు ఉన్నారు మన దగ్గర ఏదైతే అభివృద్ధి కానీ ఎవరైతే స్కీములు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆసర పింఛన్లు కానీ ఇంకా కరెంటు కానీ ఇంకా రైతు బంధు కానీ ఇటువంటి స్కీములు దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయా వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేపిస్తలేరు వాళ్ళు కూడా రాష్ట్రానికి సీఎంలే కదా పిసిసి ప్రెసిడెంట్లు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేయాలి కదా ఇవన్నీ స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా ఎందుకు చేస్తలేరు ఈ సభాముఖంగా ఈ పత్రిక ముఖంగా ఈ మీడియా మిత్రుల ముఖంగా అడుగుతున్నా నేను వాళ్ళిద్దరు ప్రెసిడెంట్లను బండి సంజయ్ని రేవంత్ రెడ్డిని దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు రాష్ట్రాలలో అభివృద్ధి మీరు దళిత బంధు ఇంప్లిమెంట్ చేసి చూపియండి మీకు దమ్ముంటే దాన్ని వ్యతిరేకించకండి దళితులు నష్టపోయినరు దళితులు బాధపడుతున్నారు దళితులు అభివృద్ధి కాలేదు అది మా సీఎం దృష్టికి తీసుకొచ్చి మా సీఎం దృష్టికొచ్చి ఆయన పెద్ద మనసుతోటి గొప్ప మనసుతోటి ఎక్కడ లేని ఆలోచనతోటి వాళ్ళతోటి ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఇలా రైతు బంధు స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిందంటే దేశంలోనే కాదు చరిత్ర ప్రపంచమైన ఒక చరిత్ర రైతులకు ఎవ్వరు కూడా ఇంతగానం చేయలే 10 లక్షల రూపాయలు నిన్ననే మా మర్యాద మాసాల మరిలో నిన్ననే 7 కోట్ల 60 లక్షల రూపాయలు వేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు అట్లా అందరికీ తెలంగాణలో ఎంతమంది దళితున్నారో అంతమందికి తప్పకుండా అభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వేస్తాడని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా ఏది కాదు ఇందులో ఏం మోసం లేదు ఇందులో ఏం దగ్గలేదు వాళ్ళకి దమ్ముంటే వాళ్ళ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయమని వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి చూపించమని అది పెద్ద మనసుతోటి మా సీఎం కేసీఆర్ గారు చేస్తున్నారు కాబట్టి అన్ని రకాల కూడా వృత్తి కుల వృత్తిలోకి అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిన ఘనత మన తెలంగాణనే రాబోయే రోజులలో మనకు ఎవ్వరు కూడా పేదలు ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలనే మనసుతోటి ఆయన ఇవన్నీ కూడా స్కీములు చేస్తుండు జై తెలంగాణ జై కేసీఆర్ గౌరవనీయులు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న
సోదరులు స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ కుమార్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శంభీపూర్ రాజు గారు గౌరవనీయులు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు గౌరవ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ గారు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండి గారు గౌరవనీయులు దానకిషోర్ గారు స్థానిక కార్పొరేటర్ గారు సోదరుడు పండాల సతీష్ గౌడ్ గారు అదే విధంగా వేదికపై నాసినులైన కుకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్ మిత్రులు జూపల్లి సత్యనారాయణరావు గారు ముదాం నరసింహ యాదవ్ గారు సబీహా గౌసుద్దీన్ గారు శిరీష బాబురావు గారు మహేశ్వరి గారు రవీందర్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారు వేదికపై నాసినులైన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున మా వాటర్ బోర్డు అధికారులు జనరల్ మేనేజర్లు డైరెక్టర్లు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న పాత్రికే మిత్రులకి అందరికంటే ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతంలో మురుగునీరుతో బాధపడుతూ ఇక్కడ పక్కనే ఉన్న నాలాతో కూడా బాధపడుతూ మాకంటూ మంచి రోజులు ఎప్పటికైనా వస్తాయనే ఒక ఆశాభావంతో ఉండి ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న మా ఫతేనగర్ ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఒక ముఖ్యమైన హైదరాబాద్ నగరానికి సంబంధించి, హైదరాబాద్ ప్రజల జీవనానికి సంబంధించి ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ మహానగరంలో జనాభా రోజురోజుకి పెరుగుతూ ఉన్నది, పట్టణం రోజురోజుకి విస్తరిస్తూ ఉన్నది. భారతదేశంలో ఏ మహానగరము కూడా అభివృద్ధి చెందనంత వేగంగా హైదరాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు సంబంధించిన అవకాశాలు ఇవన్నీ పెద్ద ఎత్తున రావడంతో ప్రజలు కూడా ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా వచ్చిన తర్వాత సహజంగానే కొత్త కాలనీలు, కొత్త అపార్ట్మెంట్లు, కొత్త ఇండ్లు ఇవన్నీ కూడా నగరానికి నాలుగు వైపులా కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ మాత్రమే ఉండేది, 150 స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీలను కూడా ఎంసీహెచ్తో కలిపి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేయడం జరిగింది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వైశాల్యం మీరు చూస్తే 625 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యొక్క వైశాల్యం. ప్రతిరోజు ఇక్కడ ఉండే జనాభా కానీ, ఇక్కడ ఉన్న ఇండ్లు కానీ, ఫ్యాక్టరీలు కానీ, హోటళ్ళు కానీ, ఇంకా ఇతరత్ర సంస్థలు కానీ, ప్రతిరోజు అక్కడ ఉండే మన సోదరులు సోదరీమణులు ఎవరైతే ఉంటారో వారు ఉత్పత్తి చేసే మురికి నీరు ఎంత అని చూస్తే 1950 ఎమ్ఎల్డీలు. ఎమ్ఎల్డీ అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ లీటర్స్ పర్ డే అంటే 10 లక్షల లీటర్ల నీళ్లు. 1950 ఎమ్ఎల్డీలు మొత్తం హైదరాబాద్లో ఈరోజు ఉత్పత్తి అవుతుంటే మురికి నీరు. అందులో దాదాపు 90% మురికి నీరు, 94% దాకా ఇవాళ గ్రావిటీ ద్వారా మూసీ నదిలోకే పోతా ఉన్నది. హైదరాబాద్లో ఉండే కాలువలు, ఇప్పుడు కుకట్పల్లి నాలా ఏదైతే ఉన్నదో, ఇట్లాంటి నాలాలు 47 నుంచి
యాభై నాలుగు దాకా మేజర్ నాలాస్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంకూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. నీటిని గురుత్వాకర్షక శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా నీరు పల్లె మెరుగు అంటారు, నీరు పల్లంకే పోతుంది. కాబట్టి ఈ మురికి నీరు అంతా కూడా మొదలు ఇక్కడి నుంచి హుసేన్ సాగరు లేదా దగ్గరలో ఉన్న చెరువుకు పోయి ఆ చెరువు నుంచి మళ్ళీ కిందికి మూసీలోకే పోతా ఉన్నాయి. మూసీ నుంచి మళ్ళీ కిందికి పోయి కృష్ణానది, కృష్ణానది నుంచి కిందికి పోయి సముద్రంలో కలుస్తూ ఉన్నది. హైదరాబాద్లో రోజుకి 1950 ఎమ్మెల్డీల మురికి నీరు ఉత్పత్తి అవుతుంటే ఆ మురికి నీరు ట్రీట్మెంట్ అంటే ఆ మురికి నీటిని తీసుకొని దాన్ని శుద్ధీకరించడం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ మురికి నీరును మంచినీరుగా మార్చి కిందికి వదలాల్సి ఉంటుంది. లేకపోతే ఆ మురికి నీరే మళ్ళీ మనకు ఆరోగ్యపరమైన సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఆ మురికి నీరే మళ్ళీ మన పంటల్లోకి పోయే ప్రమాదం ఉంది. ఆ మురికి నీరే మళ్ళీ కిందికి భూమిలోకి ఇంకి మన కొన్ని చోట్ల అయితే మనం చూసినాం గతంలో మురికి నీరు మంచినీళ్ళు లైన్లు కూడా కలిసిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో బోలక్పూర్లో చూసినాం మనం, గత ప్రభుత్వంలో ఆనాడు ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలక్పూర్లో రెండు లైన్లు కలిసిపోవడం వల్ల మురికినీటి లైను అదేవిధంగా పక్కనే ఉన్న మంచినీటి లైన్ కలిసిపోవడం వల్ల 9 మంది ప్రాణాలే కోల్పోయిన పరిస్థితి. కాబట్టి మురికి నీరు శుద్ధి చేయడం, శుద్ధి చేసిన నీటిని నాళాల్లోకి వదలడం, అవే నీళ్లు కిందికి మూసీలోకి పోవడం అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన పని. లేకపోతే దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. గతంలో జరిగినట్టు కొన్ని చోట్ల ఆకస్మిక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నది. భారతదేశంలో ఈరోజు 8 మహానగరాలు ఉన్నాయి. ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసు, బెంగళూరు, హైదరాబాదు, ఇట్లా ఈ స్థాయి నగరాలు 8 దాకా ఉన్నాయి. పూనా, అహ్మదాబాదు ఇట్లాంటి స్థాయి కలిగిన నగరాలు, 50 లక్షల పైసలకు జనాభా కలిగిన నగరాలు 8 దాకా మహానగరాలు ఉన్నాయి. ఈ అన్ని మహానగరాల్లో ఎక్కడా లేని విధంగా దాదాపు 40% మురికి నీటిని ఇప్పటికే అంటే 1950 ఎమ్మెల్డీలు రోజు ఉత్పత్తి అవుతుంటే మురికి నీరు, అందులో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ద్వారా 772 ఎమ్మెల్డీలని ఇప్పటికే శుద్ధీకరణ ప్రాజెక్టుల ద్వారా, ఎస్టీపీల ద్వారా మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా మనం చేస్తూ ఉన్నాం, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. కానీ సరిపోదు, ఎందుకంటే 1950లో 772 తీసేస్తే దాదాపు ఇంకా 1200 ఎమ్మెల్డీల దాకా ఇంకా మిగిలి ఉంటుంది మురికి నీరు, అది రోజు ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని క్లీన్ చేయకపోతే, ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టకపోతే ఒక నగరం విశ్వనగరం కావాలని కంటున్న కలలు ఊరికేనే నెరవేరవు. ఇది హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా, విశ్వనగరంగా ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎప్పుడు చెప్తా ఉంటారో ఆ ప్రయాణంలో ఇదొక మజిలీ అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా, ఇదొక మైలురాయి అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇక్కడ ఫతేనగర్లో 1,287 కోట్ల రూపాయలతో 1,287 కోట్లు 87 లక్షల రూపాయలతో 17 ఎస్టీపీలు కట్టబోతా ఉన్నాం. వీటి యొక్క స్థాపిత సామర్థ్యం, ఈ 17 ఎస్టీపీల యొక్క స్థాపిత సామర్థ్యం, ఇన్స్టాల్డ్ కెపాసిటీ 376.5 ఎమ్ఎల్డీలు. గతంలో ఉన్న 772 ప్లస్ ప్రస్తుతం కడుతున్న మనం 376 కలిపితే మనం దాదాపుగా 55-60% మధ్యగా ట్రీట్మెంట్కి పోతాం. ఇంకా 40% చేయాల్సిన పని మిగిలి ఉంది. ఈరోజు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఇవి ఎక్కడ కడతారు ఎస్టీపీలు, వీటి వల్ల లాభం ఏంది అంటే
ఇప్పుడు మీ ఫతేనగర్ లో ఇక్కడ నాలా మీదనే కడతా ఉన్నాం తద్వారా కిందికి పోయే నీళ్ళన్నీ కూడా ట్రీట్మెంట్ చేసిన నీళ్ళు ఇంకా కుకట్పల్లి నాలాలో భవిష్యత్తులో మంచి నీళ్లు చూసే అవకాశం ఉండాలనేది మన ప్రయత్నం ఇప్పుడు ఏదైతే నల్ల నీళ్లు కనబడతా ఉన్నాయో ఏది చూస్తేనైతే భయమయ్యే పరిస్థితి ఉంటుందో అట్లా కాకుండా మెరుగైన ట్రీటెడ్ వాటర్ కనబడాలనేదే మన యొక్క ఉద్దేశం అదే మాదిరిగా హైదరాబాద్ లో ఉండే చెరువులు ముఖ్యంగా మీ కుకట్పల్లి కావచ్చు కుత్బుల్లాపూర్ లో కావచ్చు శేర్లింగంపల్లి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ వివరాలు నేను చెప్తా ఉన్నాను ఈ 17 ఎస్టీపీలు ఏవైతే మనం ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామో అందులో ప్రగతి నగర్ లో ఉండే అంబర్ చెరువు మీద అంబీర్ చెరువు మీద ఒక 37 ఎమ్ఎల్డీల సామర్థ్యంతో 100 కోట్ల 87 లక్షల రూపాయలతో ఒక ఎస్టీపీ అంబీర్ చెరువు దగ్గర ప్రగతి నగర్ లో వస్తుంది మరొకటి చిన్న మైసమ్మ చెరువు దగ్గర 14.5 ఎమ్ఎల్డీల కెపాసిటీతో 46 కోట్ల 67 లక్షల రూపాయలతో ఇంకో ఎస్టీపీ చిన్న మైసమ్మ చెరువు దగ్గర నిర్మాణం అవుతున్నది కుకట్పల్లిలోని నల్ల చెరువు దగ్గర 15 ఎమ్ఎల్డీల కెపాసిటీతో 47 కోట్ల 71 లక్షల రూపాయలతో నల్ల చెరువు దగ్గర ఒక ఎస్టీపీ నిర్మాణం చేస్తాం ఖాజాకుంట ఏదైతే కుకట్పల్లి సర్కిల్లోనే ఉన్నదో ఇక్కడ కూడా ఒక 22 ఎమ్ఎల్డీల కెపాసిటీతో దాదాపు 65 కోట్ల 16 లక్షల రూపాయలతో ఖాజాకుంటలో కూడా ఎస్టీపీ పెట్టి అందులో కూడా మురికి నీరు పోకుండా దాన్ని కూడా సుందరీకరించే ప్రయత్నం చెరువును చేస్తాం ఎల్లమ్మకుంట చెరువు ఏదైతే జయానగర్లో ఉన్నదో కుకట్పల్లి సర్కిల్లో అక్కడ కూడా ఒక 13.5 ఎమ్మెల్డీల కెపాసిటీతో 43 కోట్ల 46 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఒక ఎస్టీపీ నిర్మాణం చేస్తాం అదే రకంగా ఈరోజు ఎక్కడైతే శంకుస్థాపన చేస్తా ఉన్నామో ఈ ఫతేనగర్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ స్థలంలో ఈ నాలా మీద 100 ఎమ్మెల్డీల కెపాసిటీతో ఈ ఒకటే సైట్లో 230 కోట్ల 73 లక్షల రూపాయలతో ఇక్కడ కూడా ఒక ఎస్టీపీ నిర్మాణం నాలా మీదనే చేస్తాం దాంతోపాటు పక్కనే ఉన్న కుత్బుల్లాపూర్ సర్కిల్ కూడా తీసుకుంటే వెన్నెలగడ్డ ఏదైతే ఉన్నదో అక్కడ ఒక 5 ఎమ్మెల్డీల కెపాసిటీతో 20 కోట్ల 46 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం ఎస్టీపీని అక్కడ కూడా పెడతాం చింతల్ డివిజన్లోని గాయత్రీ నగర్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా ఒక 5 ఎమ్మెల్డీ కెపాసిటీతో 20 కోట్ల 52 లక్షల రూపాయలతో అక్కడ ఒక ఎస్టీపీ నిర్మాణం ఫాక్స్ సాగర్ చెరువు ఏదైతే ఉన్నదో ఫాక్స్ సాగర్ చెరువు మీద కూడా ఒక 14 ఎమ్మెల్డీల కెపాసిటీతో 45 కోట్ల 37 లక్షల రూపాయలతో ఫాక్స్ సాగర్లోకి కూడా మురికి నీరు రాకుండా చేస్తాం శివాలయ నగర్ చెరువు కుత్బుల్లాపూర్ సర్కిల్లో ఉన్నది అక్కడ కూడా ఒక 14 ఎమ్మెల్డీల కెపాసిటీతో 44 కోట్ల 17 లక్షల రూపాయల ఖర్చుతో అక్కడ కూడా ఒక శుద్ధీకరణ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాం అదే రకంగా పరికి చెరువు కంద్రిగుట్ట అనే ప్రాంతంలో ఏదైతే కుత్బుల్లాపూర్ సర్కిల్లో ఉన్నదో అక్కడ ఒక 28 ఎమ్మెల్డీల కెపాసిటీతో 83 కోట్ల రూపాయల 5 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఒక శుద్ధీకరణ ప్లాంటును ఏర్పాటు చేస్తాం శేర్లింగంపల్లి తీసుకున్నట్టయితే మియాపూర్లోని పటేల్ చెరువులో 7 ఎమ్మెల్డీల కెపాసిటీతో 26 కోట్ల 27 లక్షల రూపాయలతో మరొక శుద్ధీకరణ ప్లాంటును ఎస్టీపీని అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం శేర్లింగంపల్లిలోనే గంగారం చెరువులో 20 ఎమ్మెల్డీ కెపాసిటీతో 64 కోట్ల 14 లక్షల రూపాయలతో అక్కడ ఒక ఎస్టీపీ ముల్ల కతువ చెరువు దగ్గర కూడా 33.5 ఎమ్మెల్డీ కెపాసిటీతో 91 కోట్ల 59 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఒక ఎస్టీపీని కాముని చెరువు దగ్గర 20 ఎమ్మెల్డీల కెపాసిటీతో 63 కోట్ల 96 లక్షల రూపాయలతో కాముని చెరువు దగ్గర కూడా ఒక ఎస్టీపీ దుర్గం చెరువు దగ్గర 7 ఎమ్మెల్డీల కెపాసిటీతో 25 కోట్ల 67 లక్షల రూపాయలతో అక్కడ ఒకటి ఖాజాగూడ చెరువు దగ్గర 21 ఎమ్మెల్డీ కెపాసిటీ 61 కోట్ల 25 లక్షలు ఈ రకంగా మొత్తం చూసినట్టయితే 376.5 ఎమ్మెల్డీల కెపాసిటీ మొత్తం ఖర్చు 1,280.87 లక్షలు అంటే ఈ రకంగా ఇంత బృహత్తరమైన ప్రాజెక్ట్ని ఈరోజు మనం ఫతేనగర్లో శంకుస్థాపన చేసుకున్నామన్న విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి ఒకటి చెరువుల్లోకి మురికినీరు పోకుండా చేసినప్పుడు ఆ చెరువు చుట్టూ మంచి వాక్వే కట్టి ఆ చుట్టుపక్కల ఉండే కుటుంబాలు కానీ ఆ చుట్టుపక్కల ఉండే పిల్లలు కానీ ఆడుకోవడానికి వాటిని మంచి మంచి ఏర్పాట్లు ఎట్లా అయితే ఈరోజు హుసేన్ సాగర్ చుట్టూ కానీ దుర్గం చెరువు చుట్టూ కానీ చేసుకున్నామో అదే పద్ధతుల్లో దాదాపు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి చెరువును కూడా ఈ 17 చెరువులను డెవలప్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది దాన్ని కూడా చక్కగా చేసుకుందామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చెరువులను సుందరీకరించుకోవడం వాటిలోకి మురికి నీరు పోకుండా చూసుకోవడం వాటితో పాటు వాటిని
మంచి స్థలాలుగా కుటుంబంతో గడిపే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే స్థలాలుగా వాటిని సుందరీకరిస్తామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటుగా మనం ఇక్కడితో ఈ ప్రయాణాన్ని ఆపకుండా ఈ రోజు 376 చేస్తా ఉన్నాం శంకుస్థాపన. ఇంకా ఒక దాదాపు 700 ఎమ్మెల్యేలు చేస్తే హైదరాబాద్ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరంగా భారతదేశంలో ఎక్కడా లేని ఖ్యాతిని కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇప్పటికే మేము గౌరవ మంత్రులందరము ఎమ్మెల్యేలు సిటీ ఎమ్మెల్యేలు కూడా కోరి ఉన్నాము. అల్టిమేట్గా మూసీని సుందరీకరించాలి అంటే మూసీ బ్రహ్మాండమైన ఒక జీవనదిలాగా ఉండాలి అంటే ఇందులో మూసీలోకి పోయే నీరన్నింటినీ కూడా ట్రీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మూసీలోకి లేకపోతే చుట్టుపక్కల అందమైన గార్డెన్లు వేస్తే సరిపోదు. అందులోకి పోయే మురికి నీటిని మనం ముందు ట్రీట్మెంట్ చేసి మంచినీరు పోయే విధంగా చేసినట్టయితే మూసీ నది కూడా ఒక అద్భుతమైన వనరుగా హైదరాబాద్కి ఉపయోగపడే భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా కార్యక్రమాన్ని కూడా తప్పకుండా మిగతా ఎస్టీపీలు నిర్మాణం చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా దశల వారీగా తీసుకుంటాం. దాంతోపాటు మూసీ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకొని పోతాం. హైదరాబాద్ మహానగర ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చి ఉన్నామో ఈ నగరాన్ని ఒక విశ్వనగరంగా చేయాలి, మన పిల్లలకి భవిష్యత్తు మనకు ఏ హైదరాబాద్ అయితే మన పెద్దల నుంచి సంక్రమించిందో దానికంటే మెరుగైన హైదరాబాద్ను మన పిల్లలకు అందించాలనే సంకల్పం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారో ఆ దిశగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం. దీనితో పాటుగా కృష్ణారావు గారు ఇప్పుడే ఒక 3-4 చెరువుల పేర్లు చెప్పినారు. ఐడియల్ చెరువు కానీ ఇంకా కుక్కట్పల్లి నియోజకవర్గంలో మరికొన్ని చెరువుల పేర్లు కూడా చెప్పినారు. వాటిని కూడా తీసుకోమన్నారు. తప్పకుండా వాటిని కూడా సుందరీకరిస్తాం, వాటికి కూడా ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉండే ఫతేనగర్ కార్పొరేటర్ గారు సతీష్ గౌడ్ గారు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అదే రకంగా మా రాములన్న కానీ ఒక కోరిక కోరినారు. ఏంటంటే ఇక్కడ దర్గా ఉంది, దాని పక్కనే ఒక గుడి కూడా ఉన్నది, మాకు అక్కడికి పోయేదానికి కూడా మార్గం కావాలి, గుడి కడతా ఉన్నామన్నారు. తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మీకు ఎలాంటి నష్టం కూడా చేసే ఆలోచన మాకు లేదు. అవసరమైతే కొంత ఖర్చు మెట్రో వాటర్ సప్లై నుంచి కూడా పెట్టి మీకు ఒక మంచి ప్రాంతాన్ని కూడా నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలోని అక్కా చెల్లెలకు ముఖ్యంగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే. మీకు తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జలమండలి ముందు ధర్నాలు లేవు. ఈరోజు ఖైరతాబాద్లో ఖాళీ కుండలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు లేవు. కృష్ణారావు గారు చెప్పింది వాస్తవం. 90% సమస్య పరిష్కారమైంది మంచినీటికి సంబంధించి, ఇంకొక 10% మిగిలింది. ఏని గెల్లింది, తోక చిక్కింది అన్నట్టు ఒక తోక మాత్రమే చిక్కింది, దాన్ని కూడా పూర్తి చేస్తాం, ఆ బాధ్యత మాది. ఇప్పుడే ఎండీ గారిని నేను అడిగాను, మా అరవింద్ కుమార్ గారిని కూడా అడిగినాను. ఒక 170 కోట్ల రూపాయలు మనం కేటాయించినట్టయితే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మల్లారెడ్డి గారి విజ్ఞప్తి మేరకు శివారు ప్రాంతాలకు కూడా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలకు కూడా ఒక 1200 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చినారో వాటికి మరొక 170 కోట్లు ఇస్తే సరిపోతుందని చెప్పి ఇప్పుడే మా దానకిషోర్ గారు చెప్పారు. అతి త్వరలో దాన్ని మంజూరు చేసి మీ ఎమ్మెల్యే గారు కోరినట్టు కూకట్పల్లికి కూడా అందులో ఒక 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యను 100% పూర్తి చేసే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిది, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న మా అందరిది అనే మాట మళ్ళీ ఒక్కసారి మీకు వివరంగా చెబుతూ చివరగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన నాలాల మీద ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టినా, ఎన్ని ఎస్టీపీలు పెట్టినా, నాలాల్లో మనంతట మనమే చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లను, మన ఇంట్లో ఉండే వాడి పాడైపోయిన ఫర్నిచర్ను మనం ఏసుడు బంద్ చేస్తేనే ఆ నాలాలు శుభ్రంగా ఉంటాయి. ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం పలు దఫాలు నాలాలు క్లీనింగ్ చేస్తూ ఉంటాం. మొన్న ఒకసారి చేస్తే చాలా బాధ అనిపించింది, నాలాల లోపలనే పరుపులు వస్తూ ఉన్నాయి, దిండ్లు వస్తున్నాయి, పరుపులు వస్తున్నాయి. ఇక దిండ్లు పరుపులు కూడా అలా బారేస్తే నాలాలు శుభ్రంగా ఎట్లుంటాయి, నీళ్లు కిందికి ఎట్లా పోతాయి? దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైదరాబాద్ నగర ప్రజలందరికీ, ముఖ్యంగా నాలా చుట్టూ ఉండే మా సోదరులు ఫతేనగర్లో కావచ్చు, ఇంకెక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇది మన నగరం, ఇది మన ఊరు, మన పిల్లలకే భవిష్యత్తులో మరింత మెరుగైన ఊరును మనం అందించాలనే ప్రయత్నాన్ని, మరింత మెరుగైన పట్టణాన్ని, మరింత మెరుగైన నగరాన్ని, మన పిల్లలకు మరింత మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలనే ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సరిపోదు, మీ సహకారం, మీ తోడ్పాటు లేదే ఇది మనం అనుకున్న దిశగా ప్రయాణం ముందుకు పోదు అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఫతేనగర్లో ఈ కార్యక్రమంలో ఓపికగా పాల్గొన్న మా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వకమైన నమస్కారాలు. జై తెలంగాణ, జై హింద్. స్వామి బోధానంద కో సేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.